దీని మీద కేసు వేసి హైకోర్టులో అవును కొట్లాడుతున్నాడు 5 ఏళ్ల నుంచి. ఒక అడుగు ముందుకు వస్తుంది, 3 అడుగులు వెనకకు వస్తుంది. మళ్ళీ కోర్టు ఎందుకు? డైరెక్ట్ మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు రాయని ఉత్తరం, మీరే విత్డ్రా చేసుకోమని చెప్పారు. మీ పార్టీ నాయకులే కదా, నిరంజన్ గారు అని ఎవరైతే కొత్త కేసు వేసిండో ఆయన మీ పార్టీ నాయకుడే, మీ కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యక్షుడే కదా. సో మీ చిత్తశుద్ధిని శంకించేటువంటి పరిస్థితిని తెచ్చుకోకండి. ఇతర అవసరాల కోసం దాని ఇన్వెస్టిగేషన్ని కేవలం మేడిగడ్డ ఎల్ఎన్టీ వరకే పరిమితం చేయకండి. దయచేసి మొత్తం కుంభకోణాన్ని, కాళేశ్వరం అంటే ఒక కుంభకోణం లాగా చూసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయించండి. సో మీరు మీరు మేడిగడ్డని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, ఏదో మతలబ్ ఉందేమో అందుకే సిబిఐని. నాట్ ఓన్లీ మేడిగడ్డ, ఎంటైర్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 10 ఏళ్లలో అనేక అంశాల్లో అనేక చోట్ల అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావించారు. మీరు ప్రస్తావించారు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. సో ఈ 10 ఏళ్లలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొస్తుందని మీరు అనుకుంటారా? తీసుకురావాలని తెలంగాణ సమాజం పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. తెస్తారా? వాళ్ళు కూడా ఆ జరిగిన అవినీతి లోపల మేము కూడా భాగస్వాములమని చెప్పి మునిగిపోవాలనుకుంటారా? వాళ్ళు ఇష్టమేది. సో గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది ఇప్పుడే, ఎందుకు మనం తొందరపడి ఇప్పుడే ఎందుకు వాళ్ళని షాపునార తలపెట్టాలి? లేకపోతే గవర్నమెంట్ వర్క్ ఫర్ అట్లీస్ట్ ఒక 100 రోజులు పనిచేయనియండి. అప్పటికల్లా భూవా ఉడికిందా లేదా అంటే 2 మెచ్చుకులు చాలు. ముంగటి 100 రోజులు చూస్తే వాళ్ళ పనితీరు ఎట్లుంటుందో తర్వాత తెలుస్తుంది కదా. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిస్కస్. సో అంటే మిగతా అంశాల్లో పక్కన పెడితే అవినీతి విషయంలో అయితే చాలా పదే పదే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన కూడా ఫైల్స్ లెటర్లు సుప్రీంకోర్టుకి రాయడం, ఇక్కడ హైకోర్టుకి రాయడం కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే ప్రజల్లో ఒక ఇదైతే ఉన్నది అవినీతిని బయటికి తీసుకొస్తాను, కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టలేదు అనే వాదన కూడా ఉంది. దీనిపై మీరు ఏమంటారు? నేనేమంటున్నాను సార్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం తరఫున ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే పొద్దున్న లేవగానే మీడియా లోపల వెంజెన్స్ పాలిటిక్స్, వాళ్ళు గెలవలేకపోయారు కాబట్టి మోడీ గారు వచ్చేకంటే ముందు ఈడీ వస్తుంది, మోడీ గారు వచ్చేకంటే ముందు ఏసీబీ వస్తుంది, మోడీ గారు వచ్చేకంటే ముందు సిబిఐ వస్తుంది, ఇట్లా రకరకాలుగా ప్రచారం, ఎతి ప్రాసల్ని కలుపుతూ రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రచారం చేస్తారు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ నిజంగానే మీరు ఆరోపించినట్టు వైఫల్యం చెందిందా చెందలేదా తర్వాత చర్చించుకుందాం. ముందు ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, మాకంటే గట్టిగా అరిచినావు కదా, ఎందుకు ఉత్తరాలు రాస్తలేవు అంటున్నా. కాళేశ్వరం 100 కోట్ల అవినీతి, నేను కాదు రాహుల్ గాంధీ గారు అన్నటువంటి మాట, మొత్తం సొమ్ము గక్కిస్తాం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పేద ప్రజలకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరు ఆపుతారు? రఘునందనరావు ఆపుతారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఒక తీర్మానం రాయాల్సింది. మీరు కాళేశ్వరం అనేటువంటి అవినీతి లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికైనటువంటి మా ప్రభుత్వం, మా కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, దీని మీద సిబిఐ విచారణ జరిపించి దోషులు ఎవరైనా శిక్షించండి అని రాయడంలో మీకున్నటువంటి ఇబ్బంది ఏంది? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అక్కడ ఏదో మతలబ్ ఉంది, ఎవరినో కాపాడేందుకు ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఎవరు ఎవరు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎట్లాగ ఇప్పుడు గతం కంటే మీకు ఇప్పుడు సభ్యులు కూడా పెరిగారు, 8 మంది అయ్యారు, మీ సభ్యులు కూడా అసెంబ్లీలో దీనికి వచ్చి చేయొచ్చు, వచ్చి చేసే అవకాశం కూడా ఉన్నది. సో తప్పకుండా తప్పకుండా అన్ని వేదికల మీద ప్రశ్నిస్తాం సార్, వాళ్ళ తప్పుని ఎండగడతాం, నిలబెడతాం కూడా. రైట్. ఇక మీరు అన్నట్టుగా కేసీఆర్ అవినీతిని విచారణ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ 10 ఏళ్ళు జరిగిందని దాన్ని అభివృద్ధి అని చెప్పి అసెంబ్లీ వేదికగా వాళ్ళు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఏంటి? నేను ఒక ప్రశ్న మీ ద్వారా తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నాను. రేపు పార్లమెంట్కి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఏప్రిల్ మే లోపల 2024లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి? బీఆర్ఎస్ కోటేస్తే ఒకవేళ పొరపాటున బీఆర్ఎస్ పార్టీ మీద ఒక ఎంపీ గెలిచిండు అనుకోండి, ఒకరో ఇద్దరు ముగ్గురో గెలిచిండ్రు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఢిల్లీకి పోయి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎవరి దగ్గరికి పోవాలి వాళ్ళు? మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఢిల్లీకి వస్తే ఎవరిని కలవాలి? బీజేపీల దగ్గరికి రావాలి. గల్లీలో సెక్రటరీ దగ్గరికి పోదాం అనుకున్నారు అనుకోండి, ఎవరి దగ్గరికి పోవాలి? కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోవాలి. ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎందుకు పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి? తెలంగాణతో తన పేగు బంధాన్ని తెంచుకుంది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అనే పదాన్నే వాళ్ళు నిషేధించుకున్నారు, తెలంగాణ అనే పదాన్నే వాళ్ళ పార్టీ పేరులోంచి తీసేసుకున్నారు. తెలంగాణతో పేగు బంధం తెచ్చుకున్నటువంటి టీఆర్ఎస్, తెలంగాణతో సంబంధం లేదు మేము జాతీయ రాజకీయాల కోసమని బీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ 17కు 17 గెలిచింది అనుకుందాం ఒక నిమిషానికి, ఏం చేస్తారు ఈ 17 మంది? అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో పోయి సెక్రటరీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చోవాలి, లేదా ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారి దగ్గర నిల్చోవాలి. ఇలా మీరు తెలంగాణ కోసం కొట్లాడేది లేదు, కొట్లాడతలేరు, మీరు దోసుకుంటారనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. అందుకని ఇలా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? మీరు రాష్ట్రంలో 2వ సారి గెలిచి అధికారంలోకి వచ్చి సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అన్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేశారు ప్రజలు మీ అహంకారం నచ్చక. 2018 డిసెంబర్లో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే
మీరు 6 నెలల దాకా కేబినెట్ గురించి మాట్లాడకుండా నేను నా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇద్దరి మీద ఈ రాష్ట్రానికి ఎవడు అవసరం లేదు అని అహంకారపూరితమైనటువంటి ధోరణి ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసిరు బీఆర్ఎస్ పార్టీని. ఇలా నేను అడుగుతున్నా, గల్లీలో మీరు అధికారంలో లేరు, ఢిల్లీలో మీరు అధికారంలోకి వచ్చేది లేదు, ఎందుకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలి? గెలిస్తే రేపు ఎంపీలు పోయి ఏం చేస్తారు? 10 ఏళ్ళ నుంచి ఏం చేసిరు బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి పోయి? రేపు కొత్తగా బీఆర్ఎస్కి ఒకరో ఇద్దరో ముగ్గురో గెలిస్తే వీళ్ళు ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ నుంచి కేశవరావు గారు లేకపోయి సెంట్రల్లో రాహుల్ గాంధీ పక్కన కూర్చోవాలా?